ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఆవాలు. ఆవాల్లో దాగున్న అద్భుతమైన ఔషధ విలువలు, వంటింట్లో పోపుల డబ్బాలో ఉన్నటువంటి ఈ ఆవాలు మనల్ని, మన కుటుంబాన్ని ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి తప్పించగలుగుతాయి. చూడటానికి చూసారా, చాలా చిన్నగా అతి సూక్ష్మమైనవిగా కనిపించేటటువంటి ఈ ఆవాల గింజలలో ఆ దేవదేవుడు, ఆ భగవంతుడు ఎన్నో అత్యున్నతమైనటువంటి శక్తిని నింపాడు. ఈ శక్తులతో అనేక క్రూర వికృత కఠిన దీర్ఘరోగాల్ని నాశనం చేయమని వీటిని ఆజ్ఞాపించి మనకి ప్రసాదించాడు, మన వద్దకు చేర్చాడు. మనమంతా కూడా జస్ట్ ఇగ్నోరెంట్గా అంధనమైపోయి ఎదురుగా కనిపించేటటువంటి, ఎదుట ఉన్నటువంటి ఈ ఆహార ఔషధాన్ని తెలుసుకోలేక ప్రతి చిన్న అనారోగ్య సమస్యకి కూడా హాస్పిటల్స్కి వెళ్తున్నాం, ఆసుపత్రులకు వెళ్తున్నాం, పరుగులు తీస్తున్నాం. ఈ పరుగుల పందెంలో డబ్బు పోతుంది, రోగాలు తగ్గటం లేదు, మరి కొన్ని కొత్త రోగాల్ని కొని తెచ్చుకుంటున్నాం, కూలిపోతున్నాం, జీవ శవాల్లాగా బతుకుతున్నాం. కాబట్టి ఇకనైనా దీనికి ఫుల్ స్టాప్ పెడదాం, కడుదిరుద్దాం. వంట ఇంట్లోపల ఉండేటువంటి ఈ వజ్రాయుధం లాంటి ఈ ఆవాల గురించి తెలుసుకుందాం, ఆనందకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని అందుకుందాం. సరే, మరి ఈ ఆవాల గురించి తెలుసుకోవాలంటే ముందుగా దీని పేర్లు గురించి తెలుసుకోవాలి. సంస్కృతంలో సర్షపం అని ఒక మంచి పేరుంది, హిందీలో సరసోం అని పేరుంది, అలాగే రాయ్ అని కూడా అంటారు. తెలుగులో మీకు తెలిసిందే ఆవాలంటారు. లాటిన్లో బ్రాసికా కంపెస్టిస్ అనేటటువంటి ఒక మంచి పేరుంది. ఆంగ్లంలో దీన్ని ఇంగ్లీష్లో ఇండియన్ మస్టర్డ్ అని పిలుస్తారు. దీనికి అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మనం వంటలలో తాలింపులకి చూస్తూ ఉంటాం, తాలింపులలో దీన్ని వేస్తూ ఉంటారు. ఎందుకో వేసారనుకుంటాం, ఎందుకంటే దానికి రుచి ఉండదు, లేకపోతే దానికి ఒక ప్రత్యేకత ఉండదు, పసుపులాగే ఒక కలర్ ఇవ్వదు ఆహార పదార్థానికి, మరి ఎందుకు వేశారు అని అనుకుంటూ ఉంటాం. ఎందుకు వేశారంటే దీంతో అద్భుతమైనటువంటి ఈ గుణధర్మాలు ఉన్నాయి. మన పూర్వీకులు, మన మహర్షులు వీటిని గుర్తించి వంటల రూపంలో దీన్ని చేర్చారు. ఈ రూపగుణ ప్రభావాలు మనం తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆవాలు చూసారా, కాస్త ఎర్రగా కనిపిస్తాయి, అలాగే నల్లగా కూడా కనిపిస్తాయి. అంటే ఎరుపు, నలుపు, తెలుపు ఇలాంటి రంగుల భేదాలతో ఇవి దొరుకుతాయి. ఇవి కొద్దిగా కారపు రుచితో చాలా వగరుగా ఉంటాయి. ఇది శరీరం లోపల ఈ కఫాన్ని తగ్గించి వేడిని పెంచుతాయి. కఫం, వాతం, అజీర్ణం, అలాగే దురదలు ఇలాంటి అవి, అలాగే శరీరంలో పేరుకుపోయినటువంటి క్రిములు, తల్లోపల చేరినటువంటి చెడు నీరు, అలాగే చర్మ సంబంధ సమస్యలు, పక్షవాతం ఇలాంటి అనేక రోగాల్ని సమర్థవంతంగా ఇవి అణిచివేస్తాయి, తిప్పికొడతాయి. ఇంతటి అద్భుతమైనటువంటి ఈ గుణధర్మాలు దీనికి ఉన్నాయి. కాబట్టి వీటితో ఎలాంటి ఔషధాలు తయారు చేసుకోవచ్చు, ఏ వ్యాధుల్లో వీటిని ఉపయోగించుకోవచ్చు వరుసగా తెలుసుకుందాం. ముందుగా ఆవాలు అంటే మీకు చెప్పాల్సింది తేలు విషయం గురించి. ఎస్, స్కార్పియన్ బైట్. ఇది విన్నప్పుడు మీకు బాగానే ఉంటుంది, కానీ తీరా తేలు గుట్టినప్పుడు ఏం చేయాలో అర్థం కాదు, ఎక్కడికి పరిగెత్తాలో తెలియదు. కానీ దీన్ని జాగ్రత్త గుర్తుంచుకుంటే ఈ తేలు విషయాన్ని క్షణంలో దీన్ని విరిచేయచ్చు. ఈ తేలు విషయంలో ఇది మంచి విరుగుడుగా పనిచేస్తుంది. ఆవాలు, అలాగే పత్తి ఆకులు రెండింటిని కలిపి నలగొట్టి ఎక్కడైతే తేలు కుట్టిందో అక్కడ పట్టించండి. ఒకే ఒక నిమిషంలో ఆ విషం విరిగిపోతుంది. సాధారణంగా గ్రామాలలో, అలాగే శివారు ప్రాంతాలలో, ఊరు బయట నిర్జన ప్రదేశాల్లో ఇళ్ళు కట్టుకొని నివసించే వాళ్ళకి ఈ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మనం ఏదైనా ఒక చెత్తను తొలగించాలని ట్రై చేస్తాం, గడ్డిని పీకాలని చూస్తాం, ఎండుగడ్డి అక్కడ తేలు కుడుతుంది. లేకపోతే వర్షాలు పడే రోజుల్లో బీరువాలు అడుగున చెప్పును తీసుకుందామని ట్రై చేస్తాం, అక్కడ తేలు ఉంటుంది, టక్ మనకి కుడుతుంది, విపరీతమైన నొప్పి. ఇలాంటప్పుడు ఆవాలు, పత్తి ఆకులు రెండింటినీ కలిపి నలగొట్టి తేలు గుట్టిన చోట పట్టించండి. ఒకే ఒక నిమిషంలో ఈ తేలు తాలూకు విష తీవ్రత తగ్గుతుంది. తర్వాత ఫస్ట్ ఎయిడ్ కోసం ప్రయత్నం చేయొచ్చు, హాస్పిటల్కి వెళ్ళచ్చు. ఇక ఎపిలెప్సీ, మూర్ఛ, ఫిట్స్, వీటి తాలూకు తీవ్రత తగ్గడానికి కూడా ఈ ఆవాలు ఉపయోగపడతాయి. కొంచెం ఆవాల్ని మంచి నీటితోటి మెత్తగా నవరండి. ఆ ముద్దని ముక్కు దగ్గర వాసన తగిలేటట్టుగా పెట్టండి. మరుక్షణలోనే ఈ ఫిట్స్ వల్ల, అపస్మారం వల్ల, ఈ మూర్ఛ వల్ల తెలియ తప్పినటువంటి బాధితుడు వెంటనే మేల్కొంటాడు.
కాబట్టి ఇది కూడా ఒక మంచి ఫస్ట్ ఎయిడ్ రెమెడీలాగా పనిచేస్తుంది. ఫిట్స్ నుంచి బయటపడేలా చేయడానికి ఉపయోగపడుతుంది. కొంచెం ఆవాల్ని మంచి నీళ్ళతోటి మెత్తగా నూరండి. ఆ ముద్దని ముక్కు దగ్గర వాసన తగిలేటట్టుగా పెట్టండి. వెంటనే ఈ అపస్మారం అంటే ఫిట్స్, వీటిలో సింకోపియల్ అటాక్స్లో, వీటిలలో, మూర్ఛలలో తెలివి తప్పినటువంటి బాధ్యత వెంటనే మేల్కొంటాడు. ఆ తర్వాత నిదానంగా వైద్య సహాయం కల్పించవచ్చు. ఇక నీళ్ళ విరేచనాలు ఒక పెద్ద సమస్య. ఈ డయేరియా ఎంత పెద్ద సమస్య అంటే చూస్తుండగానే ప్రాణం పోతుంది, శరీరం నుంచి నీరంతా వెళ్ళిపోవటం వల్ల. కాబట్టి దీన్ని తగ్గించడానికి కూడా ఆవాలు ఉపయోగపడతాయి. కొంచెం దోరగా ఆవాలను వేయించండి. ఇలాగా కొంచెం దోరగా వేయించి సిద్ధం చేసుకున్న ఆవాలు అలాగే బెల్లం సమంగా కలపండి. అతి మెత్తగా దంచండి. బఠానీ గింజంత మాత్రలు చేసి నిల్వ చేసుకోండి. నీళ్ళ విరేచనాలతో బాధపడేవాళ్ళు పూటకి ఒక మాత్ర చొప్పున రెండు లేదా మూడు పూటలు కూడా మంచి నీటితో దీన్ని సేవిస్తూ ఉండాలి. దీంతో ఈ నీళ్ళ విరేచనాలు ఆగిపోతాయి. కాబట్టి లూజ్ స్టూల్, డయేరియా వీటిలలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆవాలను కొంచెం దోరగా వేయించి సమాన భాగం బెల్లం కలిపి మళ్ళీ మెత్తగా దంచి మాత్ర పాకం వచ్చిన తర్వాత ఈ బొటన వేలు, చూపుడు వేలుతోటి చిన్న చిన్న మాత్రలు అంటే బఠానీ గింజంత మాత్రలు చేసి నిల్వ చేసుకోవాలి. దూరం దూరంగా పెట్టి ఆరిన తర్వాత ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ డయేరియాతో, నీళ్ళ విరేచనాలతో బాధపడే టైంలో దీన్ని పూటకి ఒక మాత్ర చొప్పున రెండు లేదా మూడు పూటలు కూడా మంచి నీళ్ళతో కానీ మజ్జిగతో కానీ వేసుకుంటూ ఉండాలి. ఈ నీళ్ళ విరేచనాలు ఆగిపోతాయి. ఇక మరొక ఆసక్తికరమైన ఉపయోగం దీంతో యావ నూనెతో ఉంది. వరి బీజం హైడ్రోసిల్, దీంతో చాలామంది ఇబ్బంది పెడుతూ ఉంటారు. దీనికి ఒక మంచి ఔషధాన్ని దీంతో మనం తయారు చేసుకోవచ్చు. ప్రతిరోజు రాత్రిపూట ఆవాల నూనెని ఎక్కడైతే మీకు ఆ స్వెల్లింగ్ ఉందో, ఆ హైడ్రోసిల్ ఉందో, ఆ వృషణం పైన సున్నితంగా మర్దన చేయాలి. ఆహారంలో నెయ్యికి బదులుగా అలాగే కూర తాలింపులు వీటన్నిటిలో కూడా ఆవ నూనెనే వాడుతూ ఉండాలి. దీంతో ఈ వరి బీజంలో చేరినటువంటి నీరు తగ్గిపోయి క్రమంగా వలలిపోతుంది. మామూలుగా ఈ హైడ్రోసిల్ అనేది సర్జికల్ కేసు, కానీ మైల్డ్ కేసెస్లో చాలా తక్కువ మొత్తాలు ఉన్నప్పుడు సర్జరీ చేస్తే అనవసరమైనటువంటి ఇక్కట్లను ఆహ్వానించినట్లు అవుతుంది. అలా కాకుండా ఈ ఆవ నూనెను వాడుకోవచ్చు. ప్రతిరోజు రాత్రిపూట ఆవాల నూనెని ఏ వృషణం అయితే ఉబ్బిందో ఆ వృషణం పైన సున్నితంగా అప్లై చేసి మర్దన చేయాలి. ఆహారంలో నెయ్యికి బదులుగా, కూరల్లో తాలింపులకి నూనెల బదులుగా ఆవ నూనెనే వాడుతూ ఉండాలి. దీంతో క్రమంగా హైడ్రోసిల్ షింక్ అవుతుంది. ఫస్ట్ డిగ్రీలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక కొంతమంది పెద్దవాళ్ళకి మూత్రం అనేది బట్టలో పడిపోతూ ఉంటుంది. దీన్ని వైద్య పరిభాషలో యూరిన్ ఇన్కాంటినెన్స్ అంటారు. అంటే మూత్ర విసర్జన మీద నియంత్రణ ఉండదు. ఇలాంటప్పుడు ఏం చేయాలి? దీంతో ఒక చక్కని ఔషధం ఉంది. కొంచెం దోరగా వేయించినట్టు ఆవాల్ని దంచండి, పొడి చేయండి. ఒకటి లేదా రెండు చిటికల మోతాదుగా ఈ ఆవాల పొడిని రాత్రి ఆహారంలో మొదటి ముద్దలో కలుపుకొని ప్రతిరోజు తింటూ ఉండాలి. దీంతో ఈ బట్టల్లో మూత్రం పట్టడం అనే సమస్య ఆగిపోతుంది. ఇన్వాలంటరీగా ఆ నియంత్రణలో లేకుండా యూరిన్ కనుక లీక్ అవుతుంటే ఇది బాగా పనిచేస్తుంది. పెద్దవాళ్ళలో ముఖ్యంగా ప్రోస్టేట్ సంబంధ సమస్యలలో ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు కొంచెం ఆవాలను దోరగా వేయించి దంచి పొడి చేసుకొని నిల్వ చేసుకోవాలి. ఒకటి లేదా రెండు చిటికళ్ళు మొదటి ముద్దలో కలుపుకొని తినాలి రాత్రిపూట. ఇలాగా ప్రతిరోజు తింటూ ఉంటే క్రమంగా యూరిన్ మీద కంట్రోల్ వస్తుంది, యూరినేషన్ మీద. ఇక కొంతమందికి దురదలు, దద్దుర్లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాగా గూరుకుంటారు, దద్దురు వస్తుంది, దద్దురు వల్ల మళ్ళీ దురద వస్తుంది, ఇచ్ స్క్రాచ్ సైకిల్, ఎలర్జీల వల్ల వస్తూ ఉంటుంది. దీనికి కూడా ఈ ఆవాలు, ముఖ్యంగా ఆవ నూనె ఉపయోగపడుతుంది. ఈ ఆవాల నూనె ఒక 50 గ్రాములు తీసుకోండి, గోరువెచ్చగా వేడి చేయండి. ఇప్పుడు దీంట్లోకి అమృత ధార, దీన్ని ఒక 20 చుక్కలు కలపండి. అంటే ఇది వాంపు, పుదీనా పువ్వు, పచ్చకర్పూరంతో కలిపి తయారు చేస్తాం అమృత ధార అనేది. దీని ఒక 20 చుక్కలు కలిపి నిల్వ ఉంచుకోండి. ఈ మిశ్రమాన్ని పైన మర్దన చేస్తూ ఉంటే దురదలు, దద్దుర్లు టపీ మంది తగ్గుతాయి. చాలా అద్భుతమైనటువంటి ఔషధం ఇది. అందరూ దీన్ని ఇంట్లో ఉంచుకోవాల్సినటువంటి ఔషధం ఇది. దురదలు, దద్దుర్లు ఇలాంటి వాటిని తగ్గించుకోవడానికి ఒక మంచి ఫస్ట్ ఎయిడ్లా ఉపయోగపడుతుంది. ఆవాల నూనె ఒక 50 గ్రామ్స్ తీసుకొని గోరువెచ్చగా వేడి చేసి దానికి అమృత ధారని ఒక 20 చుక్కలు కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పైన మర్దన చేస్తూ ఉండాలి. దీంతో ఎలర్జిక్ ర్యాషెస్, అర్టికేరియల్ ర్యాష్ ఇలాంటివి తగ్గుతాయి. ఇక స్తన సౌందర్యానికి కూడా ఆవ నూనె ఉపయోగపడుతుంది. కొంతమందికి ఈ బ్రెస్ట్కి సంబంధించిన డిజార్డర్స్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అన్ఈక్వల్ బ్రెస్ట్లు, అలాగే శాగింగ్ బ్రెస్ట్లు,
ఇలాగా అనేక ఈ రొమ్ములకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి మహిళల్ని, ముఖ్యంగా యంగ్స్టర్స్ని. ఇలాంటప్పుడు ఈ ఆవ నూనెతో ఒక చక్కటి ఔషధం ఉంది. దానిమ్మ పండ్లపై బెరడిని తెచ్చుకోండి, తగినంత ఆవ నూనె కలిపి మెత్తగా నూరండి. ఈ ముద్దని బట్టలు వేసి పిండితే పచ్చి రసం లాంటి దిగుతుంది. ఈ రసాన్ని రొమ్ముల పైన రాత్రి పడుకోబోయే ముందు అప్లై చేసుకొని లైట్గా మర్దన చేసుకొని పైనుంచి డ్రెస్ చేసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే ఈ రొమ్ములు బిగుగా దృఢంగా మారుతాయి. ఇక కొంతమందికి క్రానిక్గా కాఫ్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది, దగ్గు. ఇలాంటప్పుడు ఆవ నూనె అద్భుతంగా పనిచేస్తుంది. ఎడవ తరిపి లేకుండా ఈ దగ్గుతో బాధపడుతూ ఉంటే మీరు కొంచెం ఆవ నూనె అయితే ఉంటుందో దీన్ని తీసుకొని ఈ ఆసనం అంటే యానల్ ఓపెనింగ్ లోపల అలాగే బయట లేపనం చేస్తూ ఉండాలి. ఆశ్చర్యకరంగా దగ్గు తగ్గిపోతుంది, ఒక రిఫ్లెక్స్ యాక్షన్. ఇక కొంతమందికి ఈ చెవి చీవి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో ఆవ నూనె అమోఘంగా పనిచేస్తుంది. ఒటోరియా అంటారు వైద్య పరిభాషలో. దీన్ని అశ్రద్ధ చేస్తే ఇన్ఫెక్షన్ ఒక్కోసారి మెదడు వరకు చేరే రిస్క్ ఉంటుంది, కాబట్టి అశ్రద్ధ చేయకండి. ఆవ నూనె ఒక 50 గ్రాములు తీసుకోండి. దీనికి నల్లతుమ్మ చెట్టు పూలు ఒక 20 గ్రాములు వేయండి. చిన్న మంట మీద ఆ పూలన్నీ నల్లగా మాడే వరకు మరిగించండి. తర్వాత దించి వడపోసుకొని నిల్వ చేసుకోండి. ఈ నూనెని రోజు కూడా 2 పూట్ల 3 లేదా 4 చుక్కలు గోరువెచ్చగా చేసి చెవుల్లో వేసుకుంటూ ఉండాలి. చల్లగా వేయకూడదు, కళ్ళు తిరుగుతాయి. గోరువెచ్చగా చేసి వేసుకుంటూ ఉండాలి. దీంతో చెవి చీము, చెవి పోటు, చెవిలో దురద ఇలాంటివన్నీ తగ్గిపోతాయి. ఈ చెవికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్లో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. తయారీ మరొకసారి తెలుసుకుందాం. ఆవ నూనెని ఒక 50 గ్రాములు తీసుకొని దీనికి నల్లతుమ్మ చెట్టు పూలు 20 గ్రాములు వేయండి. చిన్న మంట మీద సిమ్ మీద ఆ పూలన్నీ నల్లగా మాడాలి, అంతవరకు మరిగించండి. తర్వాత దించి వడపోసుకోండి, నిల్వ చేసుకోండి ఒక సీసాలో. ఇప్పుడు మీకు ఔషధ తైలం సిద్ధమైంది. ఈ నూనెని రోజు కూడా 2 పూట్ల 3 లేదా 4 చుక్కలు గోరువెచ్చగా మళ్ళీ అంటే ఇండైరెక్ట్గా వేడి నీళ్ళ మీద వేడి చేసి కొంచెం వేడెక్కిన తర్వాత చెవుల్లో వేసుకుంటూ ఉండాలి. చెవి చీము, చెవి పోటు, చెవిలో దురదలు ఇలాంటివన్నీ తగ్గుతాయి. ఇక పల్లెటూళ్ళల్లో కానీ లేకపోతే ఊరు బయట నిర్జన ప్రదేశాల్లో కానీ వెళ్తున్నప్పుడు అన్ని చెప్పులు వేసుకున్నప్పటికీ ముళ్ళు దిగుతూ ఉంటాయి, పుండ్లు పడతాయి. ఇలాంటి ఈ ముళ్ళని ఈ పుండ్లని తగ్గించే ఒక మంచి మలాంని ఈ ఆవ నూనెతో తయారు చేసుకోవచ్చు. చాలా అమోఘమైనటువంటి ఔషధం ఇది, జాగ్రత్తగా దీన్ని గమనించండి. ఆవ నూనె ఒక 50 గ్రాములు తీసుకోండి. ఒక పాత్రలో పోసి పొయ్యి మీద పెట్టి అందులో తేనె మైనం 20 గ్రాములు వేయండి. తేనె మైనం మీకు ఆయుర్వేద అంగళ్ళలో అమ్ముతారు, మురికల అమ్మే షాపులో అమ్ముతారు. బీస్ వ్యాక్స్ చిన్న మంట మీద కరిగించండి. తర్వాత దించి వడపోసుకొని మళ్ళీ పాత్రల్లో పోసి అందులో తెల్ల గుగ్గిలం పొడి ఒక 10 గ్రాములు కలపండి. అలాగే రూమి మస్తకి అని ఉంటుంది, ఆయుర్వేద మురికల అంగళ్ళలో దొరుకుతుంది. దీని చూర్ణం 15 గ్రాములు కలపండి. అది ఆరుతుంది, ఆరేటప్పటికి మలాంలా తయారవుతుంది. ఈ మలాంని నిల్వ చేసుకొని పైన అప్లై చేస్తూ ఉండాలి, పట్టిస్తూ ఉండాలి. దీంతో ఎంతటి మొండి పుండ్లైనా మాడిపోతాయి. అలాగే శరీరంలో ఎక్కడైనా సరే నిగూఢంగా గుచ్చుకున్నటువంటి ముళ్ళు లోపల లోపలే పెరిగిపోయి ఇన్ఫెక్ట్ అయ్యి ఇలా బాధిస్తూ ఉంటే అవి ఈ మలాన్ని పూస్తూ ఉంటే మలాంని క్రమంగా ఇవి బయటకు వచ్చేస్తాయి. చాలా ఆసక్తికరమైనటువంటి ఆయింట్మెంట్ ఇది. దీని తయారీని మళ్ళీ ఒకసారి మనం తెలుసుకుందాం. ఆవ నూనె 50 గ్రాములు తీసుకొని పాత్రలో పోసి పొయ్యి మీద పెట్టి కొద్దిగా వేడెక్కిన తర్వాత చిన్న చిన్నగా ఈ తేనె మైనం తాలూకు స్లాబ్స్ని ఒక 20 గ్రాములు వేయండి. అప్పుడేమని జరుగుతుంది, ఈ తేనె మైనం క్రమంగా ఆవ నూనెలో కరిగిపోతుంది. తర్వాత దించి వడపోసుకొని మళ్ళీ పాత్రలో పోసి దానికి అంటే కిందనే ఉంటుంది పాత్ర, తెల్ల గుగ్గిలం పొడి ఒక 10 గ్రాములు కలపండి. అలాగే రూమి మస్తకి అనేది దీన్ని ఒక 15 గ్రాములు కలపండి. ఇప్పుడు ఆ వేడికి కొద్దిగా అలా కరిగి తిప్పుతుంటే స్టవ్ మీద పెట్టకూడదు, దించిన తర్వాత కలపాలి. ఆరుతుంది, ఆరేటప్పటికి మీకు మలాంలాగా అవుతుంది. ఇప్పుడు దీన్ని నిల్వ చేసుకొని పుండ్లపైన రాసుకుంటూ ఉండాలి. అలాగే ఎక్కడైతే ముళ్ళు విరిగాయో ఆ ముళ్ళు పైన కూడా రాస్తూ ఉండాలి. ముఖ్యంగా ఇన్ఫెక్ట్ అయినటువంటి ఈ ముళ్ళలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది, క్రమంగా ముళ్ళు బయటకు వచ్చేస్తుంది, పూర్తిగా గాయం మానుతుంది. ఇక కొంతమంది చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటారు నిద్రలో పళ్ళు కొరుకుతూ ఉంటారు, వీళ్ళకి కూడా ఈ ఆవాలు చాలా బాగా పనిచేస్తాయి. మామూలుగా ఎందుకు కొరుకుతారు అంటే ఏదన్నా పేగులలో పురుగులుంటే, నులు పురుగులు ఇలాంటివి ఉంటే పిల్లలు పండు కొరుకుతూ ఉంటారు. ఇలాగ పిల్లలు నిద్రలో పండు కొరుకుతూ ఉంటే
దానికి ఒక మంచి ఔషధం ఆవాలతో ఉంది. ఆవాలని కొంచెం ద్వారగా వేయించండి, దంచండి, జల్లించండి, నిల్వ ఉంచుకోండి. ఈ పొడిని ఒక అరగ్రామ్ మోతాదుగా అరకప్పు పెరుగుకి కలిపి కడుపుకి కలిపి ఉదయం పూట తినిపిస్తూ ఉండండి. పిల్లల కడుపులో ఉండేటువంటి క్రిములు మూడో మూడు రోజుల్లో మలం ద్వారా పడిపోయి పిల్లలు నిద్రలో పళ్ళు కొరకటం అనేది ఆపేస్తారు. చాలా ఆసక్తికరమైనటువంటి ఔషధం, ఎంతోమంది చిన్నపిల్లలకు ఉపయోగపడేటువంటి ఔషధం ఇది. ఈ ఇంటెస్టైనల్ వర్మ్స్ వల్ల పళ్ళు కొరుకుతూ ఉంటారు పిల్లలు, ఒకసారి ఫిట్స్ లాంటివి కూడా వస్తూ ఉంటాయి, క్రిములు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటి అన్ని సందర్భాల్లోనూ ఇది ఉపయోగపడుతుంది. ఆవాల్ని కొంచెం ద్వారగా వేయించి దంచి జల్లించి నిల్వ ఉంచుకోవాలి. ఈ పొడిని ఒక అరగ్రామ్ మోతాదుగా అరకప్పు పెరుగుకి కలిపి ఉదయం పూట తినిపిస్తూ ఉండాలి. పిల్లల కడుపులో ఉండేటువంటి క్రిములు ఇలాగా రెగ్యులర్గా మూడు రోజులు చేస్తే పడిపోతాయి. ఇక కుక్కకాటు, డాగ్ బైట్, ఇది కూడా చాలా ప్రమాదకరమైనటువంటి సమస్య. గ్రామాలలో సాధారణంగా కనిపిస్తుంటుంది, కాలనీలలో కూడా కనిపిస్తుంది. ఈ కుక్కకాటుకి గురైనప్పుడు ఆ ఇన్ఫెక్షన్కి ఒక్కసారి ప్రాణ ప్రమాదం జరుగుతుంది. కాబట్టి ఒక ప్రథమ చికిత్సలాగా ఆవాల నూనె పనిచేస్తుంది. కుక్క కరిచిన వెంటనే తగినన్ని ఎండు మిరపకాయలు తెచ్చుకోండి. తెచ్చి వాటిలో తగినంత ఆవాల నూనె వేసి మెత్తగా ముద్దలాగా దంచండి. ఈ ముద్దని కుక్క కరిచిన చోట అప్లై చేసి పట్టేసి కదలకుండా గుడ్డతో కట్టి కట్టండి. ఇలాగా ఒక రెండు మూడు రోజులు వరుసగా చేసి, అయితే ఇక్కడ ఒక విషయం, ఆ కట్టు మీద పొరపాటును కూడా నీళ్లు పడనీయకుండా చేయండి. ఇలా చేస్తే కుక్క విషం విరిగిపోతుంది, ఆ తర్వాత వైద్య సహాయం కల్పించవచ్చు. కాబట్టి అలర్క అంటే ఈ కుక్క విషానికి ఇది ఒక మంచి ఔషధం. కుక్క గడిచిన చోట వెంటనే తగినన్ని ఎండు మిరపకాయలను తెచ్చి వాటిలలో తగినంత ఆవాలను కలిపి మెత్తటి ముద్దలాగా దంచి ఆ ముద్దని కుక్క గడిచిన చోట పట్టు వేయాలి, కదలకుండా కట్టు కట్టాలి, నీళ్లు మాత్రం తగలనివ్వకూడదు. ఇది ఒక ప్రథమ చికిత్సలా పనిచేస్తుంది. ఒకటి రెండు రోజులు ఇలా చేసి తర్వాత వైద్య సహాయం కల్పించవచ్చు. ఇక మరొక ముఖ్యమైన సమస్య బోదవాపు అంటే ఎలిఫెంటియాసిస్. దీంతో ఆయుర్వేదంలో దీన్ని స్లీపదం అంటారు. ఇది ఒకసారి వస్తే ఇక ఒక పట్టాన్ని తగ్గదు కాబట్టి వెంటనే దీన్ని తగ్గించాలి. దీనికి ఆవాలు ఉపయోగపడతాయి. ఆవాలు, ఉమ్మెత్తాకులు, అలాగే ఆముదం చెట్టు వేర్లు, మునగ చెట్టు పై బెరడు, వీటిని సమభాగాలుగా తీసుకోండి. తగినన్ని మంచి నీళ్ళతోటి మెత్తగా నూరండి. ఆ ముద్దని బోదవాపుల పైన వేయండి, కట్టు కట్టుకుంటూ ఉండండి. క్రమంగా ఈ బోధ వ్యాధి తాలూకు తీవ్రత తగ్గుతుంది. చాలా అమోఘమైనటువంటి ఔషధం బోధ వ్యాధికి. ఆవాలు, ఉమ్మెత్త ఆకులు, ఆముదం చెట్టు వేర్లు, అలాగే మునగ చెట్టు పై బెరడు, అన్నిటిని సమాన భాగాలు తెచ్చుకోవాలి. తగినన్ని మంచినీళ్ళు కలుపుతూ మెత్తగా నూరాలి. ఆ ముద్దని ఈ ఎక్కడైతే బోధ వ్యాపు ఉందో, ఎక్కడైతే బోధ వ్యాధి ఉందో అక్కడ పైన వేసి కట్టు కట్టుకుంటూ ఉండాలి. క్రమంగా లింఫాటిక్స్లో అబ్స్ట్రక్షన్ తొలగిపోయి బోధవ్యాధి తగ్గుతుంది. ఇక పిల్లలకి మంచి దంత సౌందర్యం కోసం కూడా ఆవాలు, ఆవ నూనె ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పిల్లలకి 3 సంవత్సరాల నుంచి 4వ సంవత్సరం వరకు కూడా ఈ క్రూషియల్ పీరియడ్, ప్రతిరోజు దంతదావనం చేస్తూ ఉండాలి. దానికి ప్రతిరోజు ఉప్పు ఆవ నూనె కలిపినటువంటి మిశ్రమంతో పళ్ళు తోమిస్తూ ఉంటే వాళ్ళకి ఇక తర్వాత కాలంలో 100 ఏళ్ల వరకు కూడా ఈ పండ్లు కదలవు, ఓడవు, ఎలాంటి నోటి వ్యాధులకి కూడా ఆస్కారం ఉండదు. కాబట్టి ఆ గ్రోయింగ్ ఏజ్లో ఆ పళ్ళు గట్టిపడే టైంలో దీన్ని మీరు కొంచెం కష్టమైనా సరే పిల్లలకి అలవాటు చేస్తే వాళ్ళ జీవితాంతం వాళ్ళకి ఒక దంత సౌభాగ్యాన్ని మీరు అందించినట్లు అవుతుంది. కాబట్టి దీన్ని మీరు అలవాటు చేయండి. ఉప్పు, ఆవ నూనె రెండింటిని కలిపిన మిశ్రమంతో పళ్ళు తోమిస్తూ ఉండాలి, సింపుల్. దీంతో వాళ్ళ దంతాలు గట్టిపడతాయి. చూసారా, ఇలాగ అనేక రకాల సమస్యల్ని ఈ ఆవాలు, ఆవ నూనె వీటితో తగ్గించుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక మాట, ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ప్రథమ చికిత్సలు, గృహ చికిత్సలు. అయితే కొన్నిసార్లు కొన్ని సమస్యలు గృహ చికిత్సల స్థాయిని మించి ఉంటాయి. అలాంటప్పుడు మీ నాడిని చూడాలి వ్యక్తిగతంగా, మీ తత్వాన్ని పరీక్ష చేయాలి. చక్కటి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి, సురక్షితమైనవి. వీటిని తగిన అనుపాన సహపానాలతో నిర్ణీత కాలం పాటు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఎలాంటి మొండి సమస్య అయినా, ఎలాంటి ఇబ్బంది పెట్టే సమస్య అయినా సరే పూర్తిగా తగ్గిపోతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి.
శుభం.